కోలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎం త్యాగరాజన్ ఇక లేరు. ఇటీవల కాలంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన మళ్లీ తాను ఉండే ప్రాంతానికి వెళ్లారు. చివరకు ఒక అనాథల డిసెంబర్ 8న రోడ్డు పక్కన శివంలా మారిన తీరు చూస్తే అందరినీ కలిచివేస్తోంది. ప్రముఖ నటులు కెప్టెన్ విజయకాంత్ ప్రభు తదితరులు నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయకాంత్ హీరోగా మనగర కావల్, ప్రభు హీరోగా వెట్రి మేల్ వెట్రి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన తర్వాత ఈయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే 2-3 చిత్రాలు చేసిన తర్వాత ఈయనకు అవకాశాలు రాలేదు. దీంతో మళ్లీ సొంతూరికి వెళ్లారు. ఆ సమయంలో ఒక ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లి మళ్లీ కోలుకున్నారు. చెన్నైకి వచ్చి సినీ అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ ఆయనకు ఫలితం దక్కలేదు. మానగర కావల్ సక్సెస్ తర్వాత పెద్దగా ప్రాజెక్ట్స్ ఏవి రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లారు. పని లేకపోవడంతో అతని వ్యక్తిగత జీవితం కూడా దెబ్బతింది. భార్య పిల్లలకి గత 15 సంవత్సరాలుగా దూరంగా ఉంటూ ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో ఏవిఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కన ఆయన ఉండేవారు. అమ్మ క్యాంటీన్లో తింటూ గడిపేవారని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరారు. బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత అందరి ఆశీస్సులు తీసుకుని బయటికి వస్తున్న వీరిని ఎవరో ఫోటో తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసిన వారంతా కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. పుష్ప విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని డిసెంబర్ 12వ తేదీన గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్ యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్లో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని మేకర్స్ గురువారం అధికారికంగా వెల్లడించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది. ఊ అంటావా ఊహు అంటావా అంటూ సాగే ఈ ఐటెం సాంగ్లో అల్లు అర్జున్తో కలిసి స్టార్ హీరోయిన్ సమంత కాలు కదుపనుంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు, టీజర్, సాంగ్స్ను మంచి రెస్పాన్స్ తీసుకొస్తున్నాయి. ఇటీవల రిలీజ్ చేయబడిన ట్రైలర్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్గా ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్, ధనుంజయ, శత్రు, అజయ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. రానా ఇప్పుడు 1945 అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. 1945 సినిమా ఓ పీరియాడిక్ డ్రామా. ఈ చిత్రాన్ని సత్యశివ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సి కళ్యాణ్ వారీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 1945 అనే సినిమా ఈ ఏడాది డిసెంబర్ 31న విడుదల చేయబోతున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లో రానా బ్రిటిష్ జెండాను కాల్చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. స్వతంత్ర సమరయోధి పాత్రను రానా పోషించారు. రానా ఆచితూచి ప్రాజెక్టులను ఎంచుకుంటారు. అరణ్య అంటూ ఓ ప్రయోగాన్ని చేశాడు. ఇక ఇప్పుడు మరో ప్రయోగాత్మక దేశభక్తి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భిన్న రకాల చిత్రాలను చేసేందుకు ముందుండే రానా ఇటు యూత్నే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన 1945 సినిమా చిత్రంలో రెజీనా హీరోయిన్గా నటించారు. సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించగా సత్య కెమెరామెన్గా, గోపికృష్ణ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రానా నటించిన విరాట పర్వం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రానా నక్సలైట్గా కనిపించబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాబాయ్ వెంకటేష్తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు రానా. ఈ సిరీస్కు రానా నాయుడు అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో పలువురిని ఆకర్షిస్తున్న మూవీ లక్ష్య. నాగశౌర్య హీరోగా నటించిన ఈ మూవీకి
సంతోష్ జాగర్ల మూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఆర్చరీ క్రీడ మీద దేశంలో తీసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి. ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్గా వెళ్లాలంటే చాలా కష్టమని, కానీ ఈ సినిమా కోసం తాను ఆర్చరీ నేర్చుకున్నట్లు చెప్పాడు నాగశౌర్య. అంతేకాదు, సినిమా షూటింగ్లో భాగంగా 9 రోజుల పాటు కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలా కష్టపడిన మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ మధ్యనే అతడు నటించిన వరుడు కావలెను మూవీ విడుదల కావడం, అది ఓ మోస్తారుగా ఆడడం జరిగింది. గతంలో ఓ బేబీ మూవీతో సమంతతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ యువ హీరో కొత్త పాత అన్న తేడా లేకుండా తాను యాక్ట్ చేసే ఏ హీరోయిన్తో అయినా కంఫర్ట్గా ఫీల్ అయ్యేటట్లు చూసుకుంటారంట. ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్గా నటించారు. రీసెంట్గా వచ్చిన రొమాంటిక్ మూవీతో ఈవిడ అందరికీ సుపరిచితురాలి. ఈ చిత్రానికి జునే సిద్ధికి ఎడిటర్, రామ్ సినిమాటోగ్రాఫర్. ఈ స్పోర్ట్స్ డ్రామా 10 డిసెంబర్ 2021 థియేటర్లలో విడుదలవుతుంది. ఈ సినిమా నాగశౌర్య కెరీర్ని ఏమలుపు తిప్పుతుందో చూద్దాం.